कौन है? नमस्ते जी। सरता जी घर में नहीं, जॉगिंग को गया। आसंगतिल से मैं आया हूँ। क्या? అది వీరబాబు గారు నాది మీకు మీది నాకు వేసి గోల్మాల్ చేశాడు, మీది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటది? పేపర్. మీరు ఇంకేమన్నా అనుకున్నారా? మీది పేపర్ మీరు పట్టుకెళ్ళండి. నువ్వు ఈ మాట నాకు వదులుతానా? జీవితాంత వదలను. ఏంటిది, సర్దార్జీ వస్తే బర్బాద్ చేస్తాడు. మేనేజ్ చేస్తాను. अरे तू बीबी का हाथ क्यों पकड़ा रहे? सर्दर जी राखी पौर्णिमा स्वीट राखी मुबारक ओ मेरे प्यारी, हाथ लाओ स्वीट देवो. राखी मुबारक, राखी मुबारक. वो अच्छा आदमी है, वो अच्छा. मेरा हाथ को राखी, वो पागल है. पागल वो नहीं, तू है. तेरे मेरे बीच में कैसा है? रुम्बा नंद्री, थैंक यू, बाय बाय. గోవింద్ రాజన్ ఉన్నాడు నా ఫ్లాట్ లో. వణకం సార్. వణకం అని చెప్పి వణుకుతున్నా వీడరా, అసలు నా ఫ్లాట్ కి ఎందుకు వచ్చావురా? అదిల్ల వీరబాబు ఎన్నడ తమిళ పేపర్ నీ ఇంట్లో దా పోసినాడు, నీ తెలుగు పేపర్ నా ఇంట్లో దా వేసినాడు. అంత పేపర్ పోతు కేళి. కేళియా? ఏం కేళవురా? అదిల్ల ఎన్నడ పేపర్ ఎత్తుకిట్టి నా వీటికి పోరేన్. ఆహా ఎంత పొన్ను, ఎప్పుడు మర్యాద, ఎన్నో కోఆపరేషన్. గోవిందరాజన్ గారి తమిళ పేపర్ నా ఫ్లాట్ లో ఎందుకు వేసావు? పొరపాటైపోయింది సార్. అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? కంగారు కాదురా, వాడు నా అపార్ట్మెంట్ లోంచి తమిళ పేపర్ ఊపుకుంటూ వాడా చెంతకు వాడా అని పాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తే వెళ్ళాడు, వాడు తమిళ మాట్లాడినా మన మేడం గారికి అర్థం కాదు కదా. కనెక్షన్ పెట్టుకోవడం లాంగ్వేజ్ ఎందుకురా? నాకు హిందీ రాకపోయినా సర్దార్జీ మిసెస్ తో బాడీ లాంగ్వేజ్ తో మెయింటైన్ చేయడం లేదు, నమ్మక ద్రోహి. నాకు ఇచ్చిన సలహా అరవాడికి ఇచ్చావా? అందుకే మన ఇంటి ఫుడ్ మనమే తినాలి. పక్కింటి ప్లేట్ చూసి లొట్టలు వేసుకున్నాం అనుకోండి, మన ఇంటి ఫుడ్ ఎంగిల్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమేంటదులేండి, ఇవ్వండి మీ డబ్బు. కంచం పెట్టి పుష్కరం దాటిందే, భోజనం పెడతావా లేదా? మాతుండే మాట్లాడుతున్నారా? మా తమ్ముడు తినకుండా ఇంట్లో కుక్క కూడా మొద పెట్టినని తెలుసు కదా. ఇంట్లో కాకపోతే బయట కూర్చుంటాను పెట్టు, మనకు భోజనం ముఖ్యం. గానీ ఆయన తమ్ముడు కోసం ముంగుండు బస్సులు పెడతావంటే ఏంటి ఇల్లరకం బావా? ఇంకా భోజనం చేయలేదా పాపం? నువ్వు రాకుండా పచ్చి గంగైనా ముట్టనంటున్నారా మీ బావగారు? అవునా ఇల్లరకం బావగారు? మెగాస్టార్ అంటే చిరంజీవి గుర్తొచ్చినట్టు ఇల్లరకం అంటే నేనే గుర్తొచ్చేట్టు చేశారు ఈ ఊళ్ళో. అయినా ఐ డోంట్ కేర్. ఇవాళ కోరండి, మటన్ పులుసు ఇరగదేస్తా. అది మీకు కాదు, మరెవరికి? మా తమ్ముడికి. నాకెందుకు? చాలా కష్టపడి చేశాను, వదిలిపెట్టకుండా తినరా తమ్ముడు. అబ్బా పక్కనే ఉందిగా తోటకూర ఎగురు, వేసుకోండి. తమ్ముడికి మేకాహారం, మొగుడికి శాకాహారం. ఈ ఇంటికి ఇల్లరకం వచ్చానగా లోకు. అయితే పదండి మీ ఇంటికి వెళ్దాం. వద్దులే, అక్కడికి వెళ్తే ఇది కూడా ఉండదు. మన కార్తీక్ గారు డ్రామా వేస్తున్నాడు రా. ఏంటి మన కార్తీక్ గారు డ్రామా చూడడానికి ఇంతమంది వచ్చారా? అది కాదు అసా, మన కార్తీక్ గారు డ్రామా చూస్తే ఇంటర్వెల్ లో బన్ను టీ క్లైమాక్స్ లో 5 రూపాయలు ఇస్తాను రా. ఏంటి బన్ను టీ 5 రూపాయలా? నా మోట నీ మోడ మోడ కన్నా ఎంత ఇక్కడ కూర్చుంటే లాభం ఎక్కువ. డాన్స్ ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసిని పన్ను తిన్నావా, టీ తాగామా, డ్రామా చూసావా, అంతే. ఇప్పుడు చూడు శంకరా.
స్పందనలోంచి ఏదో ఒక రోజు నిర్మాత పుట్టుకొచ్చి మా కార్తీక్ గారితో సినిమా చేస్తాడు. నేను తీస్తాను. అవును నేనే, నా దగ్గర 150 రూపాయలు ఉన్నాయి. కార్తీక్ పక్కన ఇలియానాని పెట్టి సినిమా తీస్తాను. ఇలియానాకి డ్రెస్ కూడా రెడీ. ఇలియానా కన్నా నీ ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఆ సినిమా తర్వాత ఎద్దు, కానీ ముందు నీ సినిమా ముగిస్తా. నమస్తే. నాకు తెలుసురా, పోయినసారి కూడా ఇలాగే టొయ్ అని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అనంటరా మమ్మీ డాడీ, నాకు ఒక అమ్మాయి నచ్చింది. అన్న తండ్రితో మాట్లాడవలసిన మాట్లాడినావి? ఏమైంది? నీ కారణంగా నా గుండె ఎప్పుడో బండ అయిపోయింది. బండకు కూడా గుండె పోటు వస్తుందని ఇప్పుడే తెలిసింది. నేనేమన్నానమ్మా, అమ్మాయి నచ్చిందనే కదా అన్నాను. ఆ మాట చాలదేంటరా గుండెపోటు రావడానికి? అయితే పదరా, అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం. ముందు నువ్వు చేయి కడుక్కుని చొక్కా వేసుకో. ఒరే, నేను చొక్కాలోకి మారే లోపల నీ మనసు మారిపోతుందిరా. చెయ్యిదేముందిరా, దారిలో ఎక్కడైనా కడుక్కోవచ్చు. అవునరా, కన్ను బాగున్న అమ్మాయికి 12 పన్ను బాగాలేదని, పన్ను బాగున్న అమ్మాయికి జడలో పిన్ను బాగాలేదని, జడ బాగున్న అమ్మాయికి జుట్టు కలర్ బాగాలేదని 2 సంవత్సరాల్లో 200 సడన్ గా ఒక అమ్మాయి నచ్చిందంటే నాన్న నేను చూసేలరా నాన్న? చూడండి, కానీ నేను పెళ్లిని చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఒరే, నువ్వు ఫిక్స్ అయితే ఆ అమ్మాయిది ఏ కులమైనా ఏ మతమైనా, 3 మొగుళ్ళున్నా 4 పిల్లలున్నా, మందు కొట్టేదేనా మమ్మల్ని కొట్టేదేనా, కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పుకుంటాం. ఎందుకు నాన్న, మీకు నా మీద ఎంత ప్రేమ? దరిద్రం వదులుతుందని. ఇన్నాడు నీ తలతిక్ అనుకున్నాను, కానీ నీ తప్పనేమిటో ఇప్పుడు అర్థమైంది. బంగారు బొమ్మని అనుకున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. అమ్మా ఇంటికి కొలను తెచ్చుకొని తొందరపడుతున్నట్టుంది. ఒక విధంగా అది నిజమే, కానీ అసలు విషయం ఏంటంటే నీ పేరు గోపి. అంటే గోడ మీద పిల్లి. 1000 మంది ఆడపిల్లలకైనా పెళ్లి చేయడం మనిషి తరమేమో, కానీ నీలాంటి పిల్లికి పెళ్లి చేయడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీ తరమే కాదట. ఒకటి రెండు మూడు నాలుగు బెత్తులు, 3 జాన్లు, 2 ఏనుగీతలు. ఇట్ట సంపే పదిలో టేప్ కొనుక్కొని చావచ్చు కదా. టేపులో అంకెల్లో తేడా ఉంటదేమో గాని మన చేతి కొలతలు పక్కగా ఉంటాయి. ఎప్పుడితనా? నువ్వు ఎప్పుడేస్తే అప్పుడే ఇచ్చేస్తాను. అదే అడుగుతున్నాను, ఏటి సెండాలంగా? కుక్కులు పెట్టమంటే జిప్ పెట్టి సచ్చావే. జిప్ అయితే కావలసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు తీసుకోవచ్చు. అదే మామూలు జిప్ అనుకుంటున్నావు, శాంత్రం జిప్. ఏటయ్యా, ప్యాంటు కుట్టించిన 10 నిమిషాలుగా పరిగెట్టుకుంటూ వచ్చేసావు. సూత్రం ధరంలో దానికి ఎంత గొడవ చేయాలంటే నువ్వు జాకెట్ ఇప్పు, నువ్వు ప్యాంట్ ఇప్పు. ఎందుకలా కంగారు పడిపోతున్నారు? ఓ 5 నిమిషాల కూర్చోండి. నీ జిప్ ఆడికి ఆడు హుక్స్ నీకు అడ్జస్ట్ చేసి కుట్టించా. చెప్పు తెగుద్ది. గాలి పీల్చు. మీరంత కొత్తగా కనిపెట్టక్కర్లేదు, కడుపులో గొడగొళ్ళు వినపడుతున్నాయి. మరి ఇవ్వండి. గొడగొళ్ళు తగ్గిపోతాయి. డాక్టర్లు ఇచ్చినట్టు డజన్ డజన్లు ఏమో ఒకే బిళ్ళ ఫ్యాట్. ఇదిగో అందే కాదు, మీ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఆగోయే బాబు, పొరపాటు ఇచ్చాను, ఆ బిళ్ళ వేసుకుంటే చచ్చిపోతావు. పర్వాలేదండి, ఇది మా ఆవిడ కొడతాను. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.